हेलो फ्रेंड्स, वेलकम टू अनेघास क्विजन एंड क्रिएशंस। ना चैनल ने మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్। ఇక ఇవాల్టి ఇంకొక సమ్మర్ స్పెషల్ యమ్మీ రెసిపీ వచ్చేసి మ్యాంగో ఐస్ క్రీమ్। అసలు ఐస్ క్రీమ్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి, అందులోనూ మ్యాంగో ఐస్ క్రీమ్। సో రెసిపీని స్కిప్ చేయకుండా ఫాలో అయిపోయి మీరు కూడా ప్రిపేర్ చేసేయండి। లెట్స్ స్టార్ట్। ముందుగా ఒక పాన్ ని లో హీట్ లో ఉంచి అందులోకి ఒక కప్పు మామిడి పండు గుజ్జును వేసేయండి। మీరు ఏ రకం మామిడి పళ్ళైనా తీసుకోవచ్చు, కానీ పంచదార ఆ మామిడి పండు తీపికి తగ్గట్టు వేసుకోవాలి। ఇలా గుజ్జు వేయగానే ఫ్లేమ్ ని కొంచెం హైలో పెట్టుకొని ఇలా కలుపుతూ ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోండి। ఇలా బబుల్స్ రావడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులోకి 1/3 కప్ పంచదారను వేసి ఈ గుజ్జంతా ఫ్రూట్ జామ్ ఐడియా ఉంది కదా ఆ కన్సిస్టెన్సీలోకి వచ్చే వరకు ఇలా మీడియం ఫ్లేమ్ లో కానీ లేదంటే హై ఫ్లేమ్ లో కానీ దగ్గరుండి కలుపుతూ ఉడికించుకోండి। ఇప్పుడు 1 టీస్పూన్ నెయ్యిని వేసి ఒకసారి కలిపేసేయండి। దీనివల్ల ఐస్ క్రీమ్ టెక్స్చర్ అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది। ఇలా క్వాంటిటీ తగ్గి ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలోకి రాగానే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ గుజ్జుని పూర్తిగా చల్లారనిచ్చేసేయండి। మామిడి పండు గుజ్జు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇలా ఒక మిక్సింగ్ బౌల్ బీటర్ పక్కన పెట్టుకొని ఆ మిక్సింగ్ బౌల్ లోకి ఒక కప్ ఫ్రెష్ క్రీమ్ ని వేసేసేయండి। నేను ఇక్కడ 250 ml అమూల్ ఫ్రెష్ క్రీమ్ ని తీసుకున్నాను, మీరు ఏ బ్రాండ్ అయినా యూస్ చేయొచ్చు। ఇప్పుడు హ్యాండ్ బ్లెండర్ తో ఈ క్రీమ్ ని ఒకేసారి స్పీడ్ పెంచేయకుండా నెమ్మది నెమ్మదిగా స్పీడ్ ని పెంచుతూ ఒక 2 మినిట్స్ పాటు బీట్ చేసేయండి। మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే విప్పింగ్ క్రీమ్ అంత కాకపోయినా క్రీమ్ క్వాంటిటీ కాస్త పెరిగింది। ఈ కన్సిస్టెన్సీలోకి రాగానే మనం ఇందాక చల్లారు పెట్టుకున్న ఆ మామిడి పండు గుజ్జును కూడా వేసేసి ఇంకొకసారి బీట్ చేసి కలిపేసేయండి। ఇలా పూర్తిగా మిక్స్ అయిన తర్వాత ఇందులోకి ఎల్లో ఫుడ్ కలర్ కూడా వేసేసి ఇంకొకసారి బీట్ చేసేయండి। ఫుడ్ కలర్ మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు। ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు మామిడి పండు ముక్కలను కూడా వేసేసి ఇలా స్పాచ్లాతో జస్ట్ కలపండి, అంతే, మళ్ళీ బీట్ చేయొద్దు। ఇలా పూర్తిగా మిక్స్ చేసిన తర్వాత ఈ క్రీమ్ని ఒక ఐస్ క్రీమ్ మోల్డ్లోకి వేసేసి ఒకసారి ట్యాప్ చేసేసేయండి। ఇప్పుడు మూత పెట్టి ఈ ఐస్ క్రీమ్ బాక్స్ని డీప్ ఫ్రిజ్లో ఓవర్ నైట్ ఫ్రీజ్ చేసేసేయండి। 12 అవర్స్ తర్వాత బాక్స్ని బయటికి తీసి మూత ఓపెన్ చేసి చూడండి, ఐస్ క్రీమ్ బాగా గట్టి పడిపోయి చాలా సాఫ్ట్ అండ్ క్రీమీ టెక్స్చర్లోకి రెడీ అయిపోయింది। ఇప్పుడు స్కూప్ అవుట్ చేసేసుకుందాం। ఇప్పుడు ఐస్ క్రీమ్ టేస్ట్ని ఇంకాస్త ఎన్హాన్స్ చేయడానికి ఇలా చాప్ చేసిన పిస్తా పప్పుతో గార్నిష్ చేసేస్తే చల్ల చల్లని మ్యాంగో ఐస్ క్రీమ్ ఈజ్ రెడీ టు సర్వ్। చూడటానికి చాలా అట్రాక్టివ్గా ఉంది కదా, ఇంకా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. సో ఈ సమ్మర్లో ఇంత డెలిషియస్ అండ్ యమ్మీ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తెలియచేసేయండి। ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసేసేయండి, అలాగే సజెషన్స్ ఏమైనా ఇవ్వాలనుకుంటే కామెంట్స్ ద్వారా తెలియచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు। అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।